మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ ట్రెండ్స్ని గమనించిన వారు ఎవరైనా దీన్ని కాదండగలరా ఎలక్షన్ మ్యాచ్ని అంతలా తన వైపునకు ఎలా ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసుకుని చివరికి నెగ్గాడా వెటకారాలు ఎకసెక్కాలు ఆడిన నోళ్లకు మాటలతో కాకుండా చేతల్లోనే ఎలా చూపించగలిగారు పవన్ తీవ్ర ఉత్కంఠ రేపిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది దాని వెనుక ఉన్న పవన్ కళ్యాణ్ పాత్రపై ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది ఆ చర్చల్లో భాగంగానే ఇస్ ద మ్యాచ్ విన్నర్ అన్న మాటలు వినిపిస్తున్నాయి రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడిగా మారిన జగన్ ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలని కసిగా కంకణం కట్టుకున్నారు పవన్ ఆ కసితోనే రాజమండ్రి వెళ్లి జైల్లో చంద్రబాబును పరామర్శించారు తరువాత జైలు బయటే పొత్తు ప్రకటించి కొత్త ఊపు తీసుకొచ్చారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని ప్రకటించి ఇటు జనసేన అటు టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు పవన్ ఇక అప్పటి నుంచి ఎక్కడా చిన్న తేడా కూడా రానివ్వకుండా చివరికి సీట్ల పంపకాల విషయంలో సైతం తాను మెట్టు తగ్గి పొత్తును పండించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడంటూ వైసీపీ వాళ్లు ఎంతగా విమర్శించినా పట్టించుకోకుండా తన టార్గెట్ మీదే దృష్టి పెట్టి రీచ్ అయ్యారాయన కూటమి కట్టడం నుంచి సక్సెస్ చేయడం దాకా పవన్ పాత్ర కీలకమని మిగతా రెండు మిత్రపక్షాలు చెప్పుకునే పరిస్థితి చంద్రబాబు మోడీ మధ్య ఉన్న గ్యాప్ను కూడా పవన్ సెట్ చేయగలిగారని అంటారు అందుకోసం ఢిల్లీ పెద్దలతో తాను ఎన్ని తిట్లు తినాల్సి వచ్చిందోనంటూ గతంలో అన్నారు పవన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా పవన్ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే అప్పుడు తాను నేరుగా పోటీ చేయకుండా కూటమికి సపోర్ట్ చేశారాయన తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఆ కసి మొత్తం ఇప్పుడు తీర్చుకుంటూ మొత్తం పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ ని సాధించారు పొత్తు కూటమి పార్టీలన్నింటికీ పరస్పరము కలిసొచ్చింది అంతా కలిసికట్టుగా వైసీపీని అద్దపాతాళానికి తొక్కేశారు వాస్తవంగా మొదట టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సొంత పార్టీ నుంచే పవన్ పై విమర్శలొచ్చాయి అభిమానులు కార్యకర్తలు అలకవహించారు అయినా సరే వెనక్కి తగ్గకుండా వాళ్లకు సర్ది చెప్పుకుంటూ పొత్తు ధర్మాన్ని పాటించడంలో తనవంతు పాత్ర పోషించారు పవన్ పదేళ్లుగా పదవి రాకపోయినా జనం గెలిపించకున్నా ఓపిగా నిలబడి సక్సెస్ అయ్యారైనా రాజకీయాలకు భయపడి పారిపోకుండా తానేంటో నిరూపించుకున్నారు జగన్ పై తనకెలాంటి వ్యక్తిగత ద్వేషమూ లేదంటూనే వైసీపీ విధానాలను ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరును తీవ్రంగా విమర్శించారు పవన్ అలాగే ఆ పార్టీని తొక్కిపడేస్తానంటూ పలు సందర్భాలలో ఘాటైన వ్యాఖ్యలు చేసి చివరకు అన్నంత పని చేశారు జనసేన అధ్యక్షుడు నిజానికి జనసేన ఏర్పడి పదేళ్లవుతున్న క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్టమైన నిర్మాణం లేదు ఓటు బ్యాంకు ఉంది కానీ పట్టుమని పది మంది కూడా బలమైన నాయకులు లేరు అయినా సరే ఇప్పుడు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధ మామూలు విషయం కాదంటున్నారు పరిశీలకులు పవన్ కళ్యాణ్ ది నిజంగా హీరో పాత్రేనన్నది లేటెస్ట్ టాక్ కసితో ఊగిపోతున్నట్టు పైకి కనిపించిన చాలా విషయాల్లో వెనక్కి తగ్గి ఆయన డైలాగు లో చెప్పాలంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకుని సక్సెస్ అయ్యారు పవన్